हेलो गाइस, वेलकम बैक टू दी माय यूट्यूब चैनल। या ईरोज टापिक वच्चेसी सीजीपीए इज रियली इंपॉर्टेंट आर नॉट। सीजीपीए मन मन ग्रेजुएशन लो मन इंटरमीडिएट लो मन टेंथ लो मन स्कोर चेसिन मार्क्स अनेदी निजंगा मनकु अवि इंपॉर्टेंटा कादा अन्नदी, फ्यूचर लो अवि इंपॉर्टेंटा कादा बेस्ड आन मल्ली स्किल्स तो पोल्चुकुंटे सीजीपीए की प्रियारिटी एमुंदी अन्नदी ई वीडियोलो तेलुसुकुंदाम। सीजीपीए అనేది స్కిల్స్ కంటే ఇంపార్టెంట్, స్కిల్స్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ అని నేను చెప్తాను గైస్. ఎందుకంటే తెలుసా, ఇప్పుడు మనము ఒక ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆర్ ఒక గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు మనం ఒక సబ్జెక్ట్ లో మనకు ఎంతైనా మనకు ఆ సబ్జెక్ట్ అర్థం కాకపోయినా సరే మనం దాంట్లో ఆ అకాడమిక్స్ పరంగా చదివి దాంట్లో మనం మార్క్స్ గెయిన్ అనేది చేసుకోవాలి. ఎందుకు అంటే దాని తర్వాత ఆ గ్రాడ్యుయేషన్ అనేది ఆ ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు స్కిల్స్ అనేది నేర్చుకోవచ్చు. ఆ సబ్జెక్ట్ గురించి చాలా చాలా రకాలుగా అనేది నేర్చుకోవచ్చు. బట్ నువ్వు చాలా రకాలుగా నేర్చుకునేది మళ్ళీ నువ్వు వెళ్ళి రిటర్న్ టెస్ట్ రాసి మళ్ళీ నీ సర్టిఫికెట్ని నువ్వు రీవెరిఫికేషన్ అనేది చెప్పలేవు. ఒకసారి అఫీషియల్గా ఈ డిస్ట్రిబ్యూట్ అయిన సర్టిఫికేట్స్ని మళ్ళీ మనం మన కొత్త మార్క్స్ తోటి మళ్ళీ వాటిని రీక్రియేట్ అనేది చేయలేము. కాబట్టి ఈ సీజీపీఏ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ అకాడమీ అయినా ఎలాంటి అకాడమిక్స్లో అయినా చదువుతున్నట్లయితే సీజీపీఏని నెగ్లెక్ట్ చేయకండి. మీరు సీజీపీఏని నెగ్లెక్ట్ చేసినట్లయితే ఫస్ట్ మనకు వచ్చేసి ఈ డిసడ్వాంటేజ్ ఏంది అంటే మన రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ కాదు. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒక ఇంటర్న్షిప్ కొరకు ఒకటి అప్లై చేస్తే అక్కడ నాది కొన్ని వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అనేవి అడుగుతారు. ప్రతి ఒక్కటి ఒకటే విధంగా కాకుండా కొందరు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని బేస్ చేసుకొని సారు, కొందరు కొన్నిటిని బేస్ చేసుకొని సారు. అందులో ఈ సీజీపీఏ అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి నేను చేసిన కొన్ని కోర్సెస్ సీజీపీఏ 2 కోర్సెస్ కిందకి వెళ్ళిపోవడం వల్ల ఇంటర్న్షిప్ అనేది అక్కడితో క్యాన్సిల్ అయిపోయింది. ఒక ఇంటర్న్షిప్ కొత్త ఇంటర్న్షిప్ వచ్చింది, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే టైంలో అది క్యాన్సిల్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇది వీడియో సీజీపీఏ గురించి ఎందుకు చెప్తున్నాను అని అంటే మనము ఎప్పుడైనా సరే ఇప్పుడు మనకు రాని సబ్జెక్టు మనం తర్వాత ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ని మాత్రం కరెక్ట్ చేయాలి కరెక్ట్గా. ఇప్పుడు రేపు మనకు ఎగ్జామ్ ఉంది, వచ్చే మంత్ నుండి మనకు ఎగ్జామ్స్ ఉన్నాయని మనకు తెలిసినప్పుడు నాకు ఈ సబ్జెక్టే రాదు కదా, నేను ఈ సబ్జెక్ట్ నాకు ఎలాంటి బేసిక్సే లేవు, నేను ఈ ఎగ్జామ్ రాసినా వేస్ట్, ఇన్ కేస్ పాస్ అయినా వేస్ట్ అని అనుకుంటారు. బట్ అది మనం ఇన్కే అలా అనుకోవడం అనేది చాలా చాలా తప్పు. ఎందుకంటే మనం ఆ సబ్జెక్ట్ రాకపోతే తర్వాత హాలిడేస్ ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ని మనం పూర్తిగా ఎక్కడైనా నేర్చుకోవచ్చు. చాలా ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నాయి, చాలా చోట్ల ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి. ఏ ఇన్స్టిట్యూట్లకైనా జాయిన్ అయ్యి మనము 1 or 2 months స్పెండ్ చేసినా పర్టికులర్గా ఆ సబ్జెక్ట్ మీద మనం గ్రిప్ అనేది తెచ్చుకోవచ్చు. బట్ అదే మనం ఎగ్జామ్లో నెగ్లెక్ట్ చేసినట్లయితే పాస్ మార్క్స్ అసలు సీజీపీఏని కరెక్ట్ మెయింటైన్ చేసుకోకుండా 5 పాయింట్స్ 6 పాయింట్స్ అలా మెయింటైన్ చేసి నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే అప్పుడు నువ్వు ఎంత తర్వాత ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నా నువ్వు రెజ్యూమ్ అనేది ఒకటి ఉంటుంది కదా మనం ఇంటర్వ్యూకి అటెండ్ కావడానికి, ఆ రెజ్యూమ్ని నువ్వు ఏ కంపెనీ వాళ్ళైనా చూసినప్పుడు అక్కడ నువ్వు మెన్షన్ చేసిన స్కిల్స్తో పాటు నీ సీజీపీఏని చూస్తారు. అక్కడ నీ సీజీపీఏ తక్కువ ఉంది కాబట్టి ఇతనికి మెయిన్ సీజీపీఏనే తక్కువ ఉంది కదా, మళ్ళీ స్కిల్స్ ఏమైనా ఉండొచ్చా ఉండకపోవచ్చా అని కొంచెం నెగ్లెక్ట్ అనేది చేస్తారు. మన రెజ్యూమ్ని నెగ్లెక్ట్ చేయడానికి ఇది ఒక పాయింట్ అనేది దొరుకుతుంది. ఈ అసలు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేయాలంటే చాలా చాలా బేసిస్ మీద చేస్తారు. ఇలాంటి దాంట్లో ఈ సీజీపీఏ అనేది తక్కువ ఉండడం వల్ల దొరికిపోతే, అంటే దొరికిపోవడం మీన్స్ సీజీపీఏ తక్కువ ఉంది అని వాళ్ళకు ఒక థాట్ వచ్చేస్తే ఇలా పక్కన పెట్టేస్తారంట కంపెనీస్ వాళ్ళు. ఎందుకంటే చాలామంది నేను నాకంటే ముందు నాకు సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుంటారు అది. నేను ఒకటే చెప్తున్నా గాయ్స్, ఈ వీడియోలో సీజీ అకాడమిక్స్ని మాత్రం ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి. మినిమం 70% ఉండేటట్లు చూసుకోండి. సీజీపీఏ మార్క్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు అని, స్కిల్సే ఇంపార్టెంట్, మనం ఇలాంటి జాబ్ అయినా రావాలంటే స్కిల్సే ఇంపార్టెంట్ అంటారు. బట్ స్కిల్స్తో పాటు సీజీపీఏ అనేది ఇంపార్టెంట్, స్కిల్స్తో పాటు కాదు, సీజీపీఏతో పాటు స్కిల్స్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్.